యాక్చువల్లీ మనకి ఫ్రెండ్స్లో కూడా బాగా ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కంటే కొంచెం ఇంట్రోవర్ట్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది వాళ్ళని కదిపితే వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్లో. ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా అంతేనా అంటే మీరు కొంచెం రిజర్వ్డ్గానే కనిపిస్తారు, మీ క్లోజ్డ్ వన్స్ దగ్గరేమో కనిపిస్తూ ఉంటారు నాకు తెలిసి, ఇప్పుడు స్క్రీన్ మీద అయితే దుమ్మురేపేస్తారు. అలాగే కదండి, ఇట్స్ లైక్ ఇప్పుడు సినిమాలో ఎవరో ఒకరు రోడ్డు మీద వెళ్ళి పిలిచి ఏంటంటే కౌంటర్ చేయొచ్చు, అదే నిజ జీవితంలో చేస్తే లాగ్ కొడతాడు ఎవడు. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్ కదండి, ఇట్స్ లైక్ మనకు చనువు ఉన్న వాళ్ళ మీద వేస్తాం జనరల్గా, మనకు ఎప్పుడైనా కూడా మనం చేయగలిగింది మనం బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉండే సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ మీద మనం కౌంటర్లు వేయగలుగుతాం కానీ బయట వాళ్ళ మీద ఎప్పుడు మనం వేయలేము. సో ఇట్స్ అగైన్ దాట్ అండి, అంటే జనరల్గా నా ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ లవ్ దట్ విట్ ఉంటాయి అండి, జోకులు ఉంటాయి, బట్ నాకు కూడా కౌంటర్ పడుతూ ఉంటాయి ఒకసారి. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కడే ఇస్తానని కాదండి. సో వాట్ అంటే నేనేమంటానంటే కామెడీ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు మన అడ్వాంటేజ్ అవుతుందంటే మనం ఒకటి మీద కౌంటర్ వేసినా మనం వాళ్ళు తీసుకోగలగాలి, వాళ్ళు మన మీద వేసుకున్నా మనం తీసుకోగలగాలి, అప్పుడే పండుతుందండి. సో ఐ ఎంజాయ్ దాట్ అండి, ఎందుకంటే నాకు ఎవరైనా నా మీద పని చేశారనుకోండి, ఆ పంచ్కి మనం రివర్స్ పంచ్ రాలేదనుకోండి, సో ఇట్స్ లైక్ ఇన్ని సంవత్సరాలు కామెడీ సినిమా చేస్తున్నాం తక్కువ మన డైలాగ్ అనలేపోయి ఏంటి అనుకుంటూ ఉంటాను. సో దాట్ విల్ బి దేర్ అండి, బట్ ఐ ఎంజాయ్ దాట్ ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడన్నా ఆట పట్టిస్తుంటే ఐ ఎంజాయ్ దాట్.